హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి, ఈ రోజు మా ఇంట్లో అందరు ఉన్నారండి. మా పిల్లలకి స్కూల్ లేదు, మా వారికి ఆఫీస్ లేదు. ఎందుకంటే ఈ రాజస్థాన్లో ఈరోజు సెంట్రల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అందుకనేసి ఈరోజు ఛుట్టీ ఉంది. మరి ఇంట్లో అందరు ఉన్నప్పుడు నాన్ వెజ్ లేకుంటే ఎలా బాగుండదు కదా. రొటీన్గా ఎప్పుడు మనము వెజిటేబుల్స్ అవన్నీ చేసుకుంటాము. సో అందుకనేసి నార్మల్ చికెన్ కర్రీ చేస్తుంటాం, చికెన్ బిర్యానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు కొంచెం వెరైటీగా, అందులో ఈరోజు ఫ్రైడే, మా ఆయనకి చాలా స్పెషల్ డే. సో ఆయన స్పెషల్ డే రోజు స్పెషల్గా చేద్దామని డిసైడ్ అయిపోయి ఈ రోజు అయితే నేను చికెన్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. సో చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తిన్నారంటే వా అనాల్సిందే. సో చెప్పడం ఎందుకు, మీకు కూడా చూపిస్తాను. పదండి, మరి చికెన్ ని 1/2 కిలో చికెన్ కదా నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టాను అనమాట. ఇందులోకి ఇప్పుడు మనము 1 స్పూన్ అంత కారము, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ కొత్తిమీర, ఇక్కడ అంత పుదీనా ఆకులు, 1 కప్పు పెరుగు, ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకున్నాము. ఈ చికెన్ అంతటిని ఇప్పుడు మనము 1 గంట సేపు ఇలాగే నానపెడదాము. వీలైతే అంటే టైం లేదనుకుంటే 1/2 అవర్ ఇలాగే వదిలేస్తే బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్. 1/2 కిలో చికెన్ కి అండి నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అంటే 2 గ్లాసులు అంటే 1/2 కిలో అవుతుంది. సో నేనైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, స్పెషల్ అనేసి బాస్మతితో చేస్తున్నాను అనమాట. సో ఇది ఒకసారి మనము నీట్గా శుభ్రంగా కడుక్కుందాము. ఇప్పుడు ఈ రైస్ ని ఎంత లేదన్నా కానీ 1 అవర్ వరకు నానబెడితే రైస్ బాగా పొడిగా బాగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే నానబెట్టడమే మెయిన్. సో ఇప్పుడైతే నేను 1 గంట కోసం అనేసి రైస్ అయితే నానపెట్టేశాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు చికెన్ పలావ్ కోసం నేనైతే 1.5 కిలో డేష్ అనమాట. ఎందుకంటే 1/2 కిలో రైస్ ఉంది నాది, 1/2 కిలో చికెన్ ఉంది కాబట్టి 1 కిలో ఈజీగా. కొంచెం పెద్ద గిడ్డేష ఉందనుకోండి అన్నం చితకదు. సో అందుకని కొంచెం పెద్దదే తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేసాను. దీనికి ఏమేమి కావాల్సిన మసాలా దినుసులు అండి, ఫస్ట్ వచ్చేసి 1/2 స్పూన్ వచ్చేసి సాజీరా, 4 ఇలాచి, 4-5 యాలకులు, 3 బిర్యానీ ఆకులు, పెద్ద ఇలాచీ ఉంటుంది కదండి సో అది 1, పెద్ద సైజులో దాల్చినీ చెక్క. సో మనకి ఇవేనండి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇంకేమన్నా ఉంటే మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తున్నాను. సో అండి, ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. సో ఆల్రెడీ హీట్ అయినదే కాబట్టి మసాలా దినుసులు అన్ని వేస్తున్నాము. సో ఇప్పుడు మన మసాలా దినుసులు కొంచెంగా ఫ్రై చేసుకున్నాము. మీడియం సైజులో 3 ఆనియన్స్ ఇప్పుడు బాగా కలుపుకొని, అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. దీనిని చూసారు కదండి, ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనము చాప్ చేసి పెట్టినటువంటి 3 మీడియం సైజులో టమాటా అన్నమాట. బాగా ఇప్పుడు ఇది టమాటాలు మెత్తగైనంత వరకు కొంచెంసేపు వదిలేద్దాము. చూసారు కదండి, మన టమాటాలు అయితే బాగా మెత్తగా అయిపోయినాయి. మనము మ్యారినేట్ చేసి పెట్టినటువంటి చికెన్ అంతా కూడా దీనిలో వేసుకున్నాము. చికెన్ అంతటిని కూడా ఒకసారి బాగా కలిపి పెట్టుకున్నాము. ఫుల్ ఫ్లేమ్లోనే 1-5 నిమిషాలు ఇట్లనే కలిపేసి ఫ్లేమ్లోనే కూరని అంతటిని కూడా ఒకసారి తిప్పుతూ ఇలాగే కలుపుతూ ఉండాలి. 1-5 నిమిషాలు బాగా కలుపుకున్నాకండి ఇందులోకి మనము మసాలా కొంచెము వేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు, 1/2 స్పూన్ వచ్చేసి
గరం మసాలా, సగం స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్, ఇవన్నీ ఇందులో వేసేసి ఒకసారి మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు మన మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్నాము. మీకు ఏమైనా ఇంకా స్పైసెస్ అంటే ఎక్కువగా కారంగా తింటే ఇప్పుడు కూడా కొంచెం ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మసాలాలు. మా ఇంట్లో పిల్లలు తప్ప తింటారు కదా, అందుకనేసి నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను. చికెన్ ముక్కలన్నీ ఇప్పుడు బాగా ఉడకాలండి, అందుకనేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాము. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుపోతుంది అన్నమాట. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాము. చూసారా, మొత్తం ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనము నానబెట్టినటువంటి 1.5 గంట నానబెట్టాం కదా రైస్, అది దీంట్లో వేసుకున్నాము. రైస్ అంతా వేసుకున్నాక 1 గ్లాస్ కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. సో నేను వాటర్ అంతా వేసేస్తున్నాను. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే పుదీనా ఆకులు, 2 స్పూన్లంత నెయ్యి. నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు రైస్ అంతటిని ఒకసారి నిదానంగా కలుపుకుందాము, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కదా బాసుమతి రైస్. ఒకసారి అలాగా తిప్పేసుకున్నాము. సాల్ట్ అలాగే ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే చూసి వేసేసుకోండి. ఇప్పుడు మనము మూత పెట్టి 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికిద్దాము. ఆ తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికిచ్చేద్దాము. ఓకే అండి, ఇప్పుడు మన రైస్ ఎంత వరకు అయిందో చూద్దాం రండి. రైస్ అయితే మస్తుగా అయింది, ఇంకా ఒక పట్టు పట్టాల్సిందే. చాలా బాగా వచ్చింది చూడండి, ముక్క ఎంత బాగా ఉడికిపోయింది. రైస్ అయితే భలే మంచి స్మెల్ వస్తుంది, బాగా వేడి వేడిగా ఉంది. చీయనా డిఫరెంట్ అండి, టేస్ట్ బాగుందా. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.